ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచే బాధ్యత మనం చేసే వంట మీదే ఆధారపడి ఉంటుంది ఒకవేళ మీరు మీ కిచెన్ ను వాస్తు ప్రకారం నిర్మించుకోకుంటే మాత్రం మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ చేరి అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంది వంట చేయడం ఇంట్లో అత్యంత అవసరమైన పని వాస్తు శాస్త్ర నియమాల ప్రకారం కిచెన్ను నిర్మించడం కూడా అంతే అవసరం లేదంటే అనారోగ్యం చేరి డబ్బులు వ్యర్థమయ్యే అవకాశం ఉంది దాంతో పాటు ఇంట్లో నెగిటివ్ శక్తులు చేరే అవకాశం ఉంది అందుకే వాస్తు శాస్త్ర నియమాల ప్రకారం కిచెన్ సెట్ ఎలా చేసుకోవాలో చూద్దాం వంటగదిని కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఉంచినట్లయితే అది క్షణంలో మన విధిని నాశనం చేస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం రాహు మరియు కేతుల ప్రభావం వంట పాత్రలు రెండింటినీ సక్రమంగా ఉపయోగించడంలో ఉంటుంది ఒకవేళ మీ కిచెన్ ఆగ్నేయ మూలలో నిర్మించలేదు అంటే ఈశాన్య భాగంలో ఒక సింధూరి వినాయకుడి చిత్రాన్ని అతికించండి దీనివల్ల వాస్తు దోషం తొలగుతుంది ఒకవేళ మీ వంటగది ఆగ్నేయ మూలలో లేదు అంటే యజ్ఞాలు చేస్తున్న ఋషులు చిత్రాలు కిచెన్లో అంటించండి వంట చేస్తున్న వ్యక్తి ముఖం ఆ చిత్రాన్ని చూసేలా అతికించండి వంటగదిలో పాన్ ఎప్పుడూ తలకిందులుగా ఉంచవద్దు ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు లేకపోవడం మరియు కుటుంబ అశాంతికి దారితీస్తుంది మీరు పాన్ ఉపయోగించుకున్నప్పుడు దాన్ని బయటకు తీయండి మరియు కళ్లకు కనిపించేటట్టు ఉంచవద్దు ఇది కనిపించని చోట ఉంచాలి ఈ పాన్ని వండిన ఆహారాన్ని కుడివైపు ఉంచండి ఇంట్లో వంట చేసే పాత్రలు శుభ్రంగా లేకపోతే ఇంట్లో కలవరం మరియు ఇంటి సభ్యునిలో చెడు అలవాట్లు రావచ్చు ఇలా చేయడం వల్ల రాహుకేతుల ప్రభావం అవుతారు మరియు శని మిమ్మల్ని వెంటాడుతుంది ఇంట్లో ఆహారం తయారు చేసినప్పుడు అందులో కొంత భాగాన్ని పక్షులకి కానీ జంతువులకు కానీ పెడితే మనకి ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి కిచెన్లో ఉన్న ఎంగిలి గిన్నెలను ఎప్పుడూ నానబెట్టి ఉంచి తర్వాత శుభ్రం చేయడం వంటివి చేయరాదు ఇలా చేయడం అనారోగ్యాలకు దారితీస్తుంది కిచెన్లో విరిగిపోయిన పాత్రలు ఉన్నప్పుడు వాటిని శనివారం రోజున తీసి బయటపడేయాలి కానీ అలాగే వాడకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయడం ద్వారా ఇంట్లో ఎప్పుడూ శాంతి ఉంటుంది మరియు మీ ఇంట్లో సంపద వెల్లువిరుస్తుంది వీడియో లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి